హలో. హాయ్ భాగి, ఇట్స్ మీ. హాయ్ డాడీ. నీకు మంచి సంబంధం చూశానమ్మా. డాడీ ప్లీజ్. నిన్నే ఒక కుర్రాన్ని చూశాను, చాలా బాగున్నాడు. డాడీ నాకు వద్దు. ఐ ఇందాక సరిగా వినపడలేదు, స్పీకర్ ఆన్ చేస్తాను. మళ్ళీ చెప్పండి. నిన్నే ఆ కుర్రాన్ని చూశాను రా, బాగున్నాడు. అక్కడే హైదరాబాద్ ఉంటున్నాడు, టీసీఎస్ లో మంచి జాబ్. అవన్నీ తర్వాత, ముందు చెప్పండి, ఎర్రగా ఉన్నాడా? మామూలుగా చూడడానికి కోడిగుడ్డులా తెల్లగా ఉన్నాడు. సిగ్గుపడితే టొమాటోలో ఎర్రగా ఉంటాడు. బట్ ఐ వాంట్ టు సీ వన్స్ డాడీ. చూస్తే నువ్వే చెప్తావు అరవింద్ స్వామిలా ఉన్నాడని. నో నో నో, అలా వెళ్తే చీప్ అయిపోతాం డాడీ. ఆయన ఆడపిల్లలు అంటే బంజారా హిల్స్ జూబ్లీస్ లా ఉండకూడదు, ఎవరెస్ట్ లా ఉండాలి, అప్పుడే డిగ్నిటీ ఉంటుంది. లంచ్ కి తాజ్కి రమ్మనండి. బై డాడీ. ఏయ్, రొమాన్స్ లో ఒరిజినాలిటీ ఉండాలి. హా, ఇంకోటి ఐడియల్ కాపీ కొట్టడం అంటే ఆగస్ట్ 15 బ్రిటిష్ కంపెనీ చాకిల్ పంచిన మహాపాపం. రాసి అంటే రాక్షసి అని. నీకు షార్ట్ కట్ ఎక్కువ. నా పేరు రఘురామ్ అండి, టీసీఎస్లో ప్రాజెక్ట్ లీడర్గా పనిచేస్తున్నాను. టేక్ హోమ్ ఓ 70 దాకా ఉంటుంది. రీసెంట్గా ఓ కారు కూడా కొన్నాను. ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. మా అమ్మా నాన్న కూడా. మార్నింగ్ మ్యాక్సిమమ్ ఒక 1 అవర్లో నా వర్క్ అంతా అయిపోతుంది. ఆ తర్వాత ఆల్మోస్ట్ అంతా ఇంటర్నెట్ మీదనే కూర్చుంటాను. ఈవినింగ్ కూడా ఎర్లీగా వచ్చేస్తాను. యాక్చువల్లీ ఐ డోంట్ స్మోక్ బట్ సమ్ టైమ్స్. వాట్ హ్యాపెండ్? నథింగ్. మీకు ఫుడ్ అలర్జీ ఉందా? నాకు పొట్లకాయ పడదండి. మీరు ఇప్పుడు తింటున్నది పొట్లకాయనండి? తట్టుకోలేవురా, సచ్చిపోతావు రా. కొట్టేసుకుని ఊపుకుంటూ బయలుదేరా అక్కడికి. ఎక్స్ తీసుకొద్దామని. ఎక్స్ తీసుకురావడానిక? ఎవరికి రా? అమ్మాయి గారికి. అమ్మాయి గారికి ఏం చేద్దామని? ఆమ్లెట్లు వేద్దామని. వేసిన చాలుగానే రా. ఏంటండి పనుందండి? తోడే కూర్చో. వద్దులేండి వద్దులేండి. ఎందుకు వచ్చింది? వెయ్యి తీసుకెళ్ళే. వెయ్యి? హాఫ్ వద్దులే, ఫుల్ తీసుకొచ్చా. అదిగా సార్, ఆయన 10 రూపాయలు ఇచ్చి 1000 అంటారు. రే ప్రణవ్. అయ్యా, చికెన్ అయిపోయింది. 2 ప్లేట్ చికెన్. నాకు ప్రాన్స్. విడిగి 2 ప్రాన్స్. ఫిష్. అడుగ ఫిష్ తీసుకొచ్చా. అంటే ఈ 1000లోనేనండి? 1000లోనే 7 పొద్దు ఉంచుకోవచ్చలరా. మిగిలిపోతే చిల్లర ఉంచుకోమంటున్నారా? అవునరా, అర్థం కాలేదా? వెళ్ళు. ఏంటగు ఇలా వచ్చా? అది మేము కొంచెం మాట్లాడుకోవాలి. షూర్, మాట్లాడుకోండి. ఏంటి చెప్పు. అంటే కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్గా? ఏంట్రా పర్సనల్? అర్ధరాత్రి పూట ఇది సాని కొంపనుకుని ఏం కొంపనుకుంటున్నావు నువ్వు? ఏంటి? నా ఉద్దేశం అది కాదు సార్. ఏంటి? సాయంత్రం డిశ్చార్జ్ అయ్యాను, పాపం తను కంగారు పడుతుందేమోనని. ఇది అరే, సంవత్సరం పాటు ప్రేమించిన నన్నే కింద రా తాగి సిద్ధం అయిపోతుంటే పట్టించుకోలేదు. నిన్నగాక మొన్న వచ్చిన పొట్లకాయ పప్పు గాడి ఇది పట్టించుకుంటుంది. మాకు కొంచెం ప్రైవసీ కావాలి. నాకు ఐశ్వర్యరాయ్ కావాలి, కానీ కుదరదుగా. ఎక్కువగా గొడవ చేసామంటే ప్రణవ్ని పిలుస్తాను. ప్రణవ్రా? ఆడ పెద్ద 6 నెలలు శ్వాస రాగారు, మరి ఆడొచ్చి మమ్మల్ని సేవ్ చేస్తాడు. రా, పొట్లకాయ పప్పు తిన్న ఇష్టం వచ్చాడు చేస్తాను. ఆ ప్రణవ్ గారు ఏం పీక్తాడో నేను చూస్తాను రా ఈరోజు. సార్, నా కోసం మీరు అనవసరంగా అవి పీక్కోటం ఎందుకులేండి? ప్రణవ్ క్యూట్ బాయ్, తెచ్చేసావా? కిందకెళ్ళి మంచి పేక్ ఫిక్స్ చేయమ్మా, వెళ్ళు. నాకు రాదండి. పిచ్చి ప్రణవ్, అన్ని పుట్టుకుతూనే వచ్చేస్తాయంట్రా. అదేనండి, 2-3 పెగ్గులు రాంగ్ కలుపుతావు. నేను 4 సార్లు గ్యాట్టి కొడతాను, అప్పుడు ఆటోమేటిక్ వచ్చేద్దా? వెళ్ళిపోమ్మా, వెళ్ళి పేక్ ఫిక్స్ చేయి.
నన్ను చంపేసేలా ఉన్నాడు ఈ మెట్లు ఒకటి. చిల్లరేదిరా చిల్లరా, 1000 రూపాయలు డబ్బులు ఇస్తా మరి మా లెక్క చెప్పరా. 1000 ఉంచుకోమన్నారు కదా సార్. నేను అలాగే అంటాను రా, అది నా దయాగుణం. కానీ అది నువ్వు ఇచ్చేయాలి, అది నీ సంస్కారం. వాడు అన్నీ మాట్లాడుంటే పడతావేంటి నువ్వు? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పోయి సంగతి చెప్తా. న్యూసెన్స్ చేస్తున్నాడు. రఘుతో మాట్లాడి వీడికేంటి? చివరికి ప్రణాళిని కూడా కొడుతున్నాడు. ఏంటి చూస్తున్నావు, మాట్లాడవేంటి? ప్రేమిస్తున్నా నన్ను ఎంతకంటే ఎలా చెప్తాడో. కొందరు లెటర్స్ రాస్తారు, ఇంకొందరు ఫ్లవర్స్ ఇస్తారు. నువ్వు అబద్ధాలు చెప్తావు, వాడు అరుస్తాడు కొడతాడు. అది వాడి ఎక్స్ప్రెషన్. సంజుతో పెళ్ళికి డాడీ వద్దంటే సంజు నన్నేం బతిమాలలేదు. ఎందుకని అడిగితే ఏం చెప్పాడో తెలుసా? నన్ను చేసుకుంటే లైఫ్ బాగుంటుందని కన్విన్స్ చేయడానికి. నేనేం సేల్స్ మ్యాన్ని కాదు అన్నాడు. సంజుతో ఫ్రీడమ్ ఉంటుంది బాకి. సింపుల్గా చెప్పాలంటే రఘు పార్క్లో ఉంటాడు. వారం రోజులు వెళ్తే ఆ తర్వాత తెలుసుకోవడానికి అందులో కొత్తవే ఉండవు. సంజు అడవి రోజుకో సర్ప్రైజ్ ఇస్తాడు చచ్చేదాకా. బిలీవ్ మీ, నాకంటే ఎక్కువ లవ్ చేస్తున్నాడు వాడు నిన్ను. గుడ్ నైట్. థ్యాంక్ యూ. పుచ్చుకోండి. నేనేం పాపం చేశానురా, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నా మా నాన్న నేను డిగ్రీ చదువుకుంటూ మందు కొడుతూ ఇలా మూలను పడుకుంటే ఈ పిల్ల నా జీవితంలోకి వచ్చి చీరలు కట్టి ఎక్స్పోజింగ్ చేసి పడగొట్టి కుక్క పిల్ల నడ్రోడ్ మీద వదిలేస్తారా? స్వామి ఆంజనేయ, రేపు తెల్లవారుజాము 10 గంటలకు గుడికి వచ్చేసి వచ్చేస్తాను, దీన్ని మర్చిపోయేలా చేసే స్వామి. ఇప్పుడు ఎందుకు కొట్టారు సార్? నేను ఇలా ఏడుస్తున్న విషయం ఎవరికైనా చెప్పావు? ఏంట్రా వెయిట్ చేస్తున్నా, డైలాగ్ కంప్లీట్ చేయలేదనా? చెయ్యండి నా ఇష్టం కోసం చెప్పారా? మర్యాద చెప్తే ఏంటరా, రెండు పీకి చెప్పాలి. సంజయ్ సాహు భాగమతి కలిసిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఇతని జీవితంలో ప్లేట్ మీల్స్ ఈజీగా దొరకలేదు, ఇంకా పెళ్ళం ఎక్కడ దొరుకుద్ది? ఇతనికి ఏది అంత సులువుగా దొరకదు. కష్టపడి కాళ్ళు చేతులు వెరక్ కొట్టుకుంటే గానీ ఈసారి వచ్చిన కష్టం పేరు దామోదర్ రెడ్డి. ఏంటి చెప్పు, ఏంటి చెప్పు, ఏంటో చెప్పు. ఏం టైమింగ్ అనేది తమ్ముడు, వదిని పంపించేసి వచ్చేస్తాను, ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే పద. డు యు లవ్ మీ? ఫోన్ చేసి చెప్తానే, బయలుదేరు బయలుదేరు. ఏంట్రా బొట్లు పెట్టుకొచ్చారు, సంపేద్దామనే? అమ్మా
నీకు గట్టిగా తగులుద్రే. ఇడేంట్రా ఇంత సీరియస్ ఫైట్ చేసిన మనందరం, ఇడేంటి ఊపూరు నిల్చున్నాడా? నాకు ఇది పద్ధతి అసలు, అందుకే ఫైట్లు చిన్న చేంజ్. కానీ మిగతా ఫైట్ యాజ్ ఇస్. చెప్పినా కదా గట్టిగా తగులుతాయని. ఓకే గడిగా వెళ్ళింది, ఎక్స్పెక్ట్ చేయలా. రే నాలో ఎవడంపిన పెళ్ళను చెప్పు, ఏం చేస్తాం? చిరంజీవి లాగా స్వయం కృషి చేసి కనుక్కోవాలి. మున్నా 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 స్వామి, పువ్వు వచ్చింది మొన్న, అక్కడ పుచ్చే పగిలిపోయింది. హలో సంజయ్ సాహు, కళ్ళ ముందు బాంబులు పేలినా, కావాల్సిన వాళ్ళని కత్తులతో పొడిచినా పెద్ద పట్టించుకోలేదు. కానీ తన కోసం అమ్మాయి వెతుక్కుంటూ వచ్చి ఐ లవ్ యూ చెప్తుంటే గొడవ చేసినందుకు మాత్రం చాలా హర్ట్. సంజయ్ సాహు దామోదర్ రెడ్డిని సీరియస్గా తీసుకున్న క్షణం అది. దామోదర్ రెడ్డిని చావు వెతకడం మొదలు పెట్టిన క్షణం కూడా అదే. ఐ లవ్ యూ టు బాయ్ మున్నా, వచ్చేస్తున్నా. నమస్తే. బయట మనవాళ్ళు పార్కింగ్ ఒప్పుకోలేదు, అందుకనే ఇలా. నేను మార్గదర్శిలో చేరాను. మొన్న మధ్యన ఒక గన్ కొనుక్కున్నాను. ఎవడ్రాడు? దామోదర్ రెడ్డి. ఎక్కడుంటాడు? హలో అంకుల్, మీ గురించి మన మున్నాయ చెప్పాడు. అంకుల్ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. పావ కళ్ళలో ఆనందం కోసం, అక్క కళ్ళలో ఆవేశం కోసం మనుషులు మర్డర్ చేసేవాళ్ళున్నారు, కానీ ఏ సంబంధం లేని నాలాంటి వాళ్ళ కోసం ఏంటి ఇదంతా? సంబంధం లేదా? ఏందో బట్ట చూస్తూ ఉండవు, అదే పని నీ ఎంటబడేదానికి మేమేమన్నా నీ ఫ్యాన్సా? ఆరేళ్ల క్రితం నా మనుషుల్ని కొట్టినా, అయ్యపోయిన బాధలో ఉన్నామని వదిలేసిన, ఐదేళ్ల క్రితం నా ఆస్తిని కొల్లగొట్టినావు, ఉద్యమంలోకి పోయిన ఊపులో ఉన్నావని ఊరుకున్నా, నా ఊళ్ళల్లో మీటింగులు పెట్టినావు, నా సామ్రాజ్యం వదిలేసి సిటీకి వచ్చి సెటిల్మెంట్ చేసుకుని బతికే స్థాయికి తిప్పేశావు, టైం బాగలేదనుకున్నా, నా ఆధిపత్యం మీద కొట్టినావు, దేవుడు దయలేదనుకున్నా, కానీ 8 నెలల క్రితం నువ్వు నా గుండెల మీద కొట్టినావు, గుర్తులేదా? ఇవన్నీ స్నేహితుల్ని కిడ్నాప్ చేసే రౌడీలు, పిచ్చెక్కినట్టు పరిగెత్తించే కార్లు, కళ్ల ముందు పేలే బాంబులు, ఇవన్నీ ఎలకని చంపడానికి ఎరవేసే ఉల్లిపాయ లాంటివి. ఇవన్నీ ఎందుకు చేశానో తెలుసా?
నువ్వు చావుకి భయపడకూడదు, బతకడానికి భయపడాలి. భయం అదెలా ఉంటుందో నాకు తెలియదు, కానీ అవతల వాళ్ళ కళ్ళల్లో దాన్ని చూస్తుంటే నాకు బాగుంటుంది. ముఖ్యంగా నీ కళ్ళల్లో చూస్తే ఇంకా బాగుంటుంది. మీరు చెప్పినంత విన్నాను నాకు ఒక్కడనిపిస్తుంది అంకుల్, మీకు అన్నీ ఉన్నాయి, డబ్బు, పేరు, అధికారం, తొక్క, తోలు, మట్టి, మసాన అన్నీ ఉన్నాయి, ఒక్క భయం తప్ప. ఇప్పటిదాకా మీరు ఎదుటి వాళ్ళు భయపడుతుంటే చూడడం తప్ప మీరు ఎప్పుడు భయపడలేదు, అంతేగా? ఇది అసలు ఇష్యూనే కాదు, విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. బుల్లెడే అంకుల్ చెప్పు, నేను మాట మీద నిలబడే మనిషిననే. మీ చేత భయంతో ఉత్సవించి పూచి నాది. హరే కృష్ణ 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 హరే హరే. భూతులు మాట్లాడడం మానేశాక ఎందుకు స్వామి నాకు ఇలాంటి బో. సంజయ్ కూడా కూడా అంకుల్, మన ఇద్దరి మధ్య గొడవ ఎందుకు అంకుల్? మన ఇద్దరం కాస్త టీమ్గా పనిచేద్దాం. ఏంటి చెప్పానుగా నీ పని అయిపోయినట్టే, ఖచ్చితంగా ఇస్తాను, గ్రాముల్లో కిలోల్లో కాదు, టన్నుల లెక్కనిస్తాను. భయం